ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి రావడంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఊహాగానాలు పందుకున్నాయి. తూర్పుగోదావరిలో నూతనంగా ఆవిర్భవించనున్న జిల్లాల ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నూతన జిల్లాల అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన జిల్లాల పునర్విభజన అంశం తెర మీదకి రావడంతో సర్వత్రా నూతన జిల్లాల ఏర్పాటుపై ఊహాగానాలు అయితే నెలకొని ఉన్నాయి. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర కేబినెట్ దీనిపై చర్చించి ఆమోదముద్ర వేయడంతో నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ఊపందుకుందని మనం చెప్పాలి. ప్రధానంగా మనం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా అతిపెద్ద జిల్లా. రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లాకు ఒక ప్రత్యేకత సంతరించుకున్న జిల్లా. ఇది రాజకీయ పరంగా కూడా చైతన్యవంతమైన జిల్లాగా కూడా కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాకు ఎప్పుడు ఒక సెంటిమెంట్ అయితే ఈ ప్రాంతంలో నెలకొని ఉంది. రాజకీయ పార్టీలు కూడా తూర్పుగోదావరి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఎందువల్లంటే తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు ఏ పార్టీకి అయితే మెజారిటీ ఇస్తారో అదే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతూ రావడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అదే పందా ఈ రోజు వరకు కూడా కొనసాగుతుందని మనం చెప్పాలి. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే భౌగోళికంగా అతిపెద్ద జిల్లాగా కూడా కొనసాగుతుంది. మనం తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సెగ్మెంట్లతో ఈ జిల్లా అయితే ప్రస్తుతం ఉంది. ఇటు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రం 3 పార్లమెంట్ సెగ్మెంట్లు అయితే తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం పార్లమెంట్ సెగ్మెంట్లుగా కొనసాగుతున్నాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెర మీదకి రావడంతో ఇటు అమలాపురం పార్లమెంట్ను ఒక కొత్త జిల్లాగాను, రాజమహేంద్రవరంను మరొక జిల్లాగా ఏర్పాటు చేస్తారనే అంశం అయితే తెర మీదకి వచ్చింది. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో 3 జిల్లాలుగా విభజన చేయొచ్చు అనే అంశం అయితే తర్జన భర్జనలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కొత్తగా ఏర్పడిపోయే అమలాపురం కోనసీమ కేంద్రంగా అమలాపురం జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని, మరోపక్క దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి పేరును పెట్టాలని ఆ ప్రాంత వాసుల నుంచి అయితే డిమాండ్ వినిపిస్తుంది. అదేవిధంగా అమలాపురం పార్లమెంట్లో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం నూతనంగా ఏర్పడిపోయే జిల్లాలో ఏర్పాటు చేయాలని మండపేట వాసుల నుంచి కూడా ఒక పక్క డిమాండ్లు వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం రాజమహేంద్రవరం తీసుకుంటే రాజమహేంద్రవరం పార్లమెంటుకి సంబంధించి 4 అసెంబ్లీ స్థానాలు తూర్పుగోదావరి జిల్లాలోనూ, మరో 3 అసెంబ్లీ స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రాంతాల వరకు మాత్రమే జిల్లాల పునర్విభజనలో అంశంగా తీసుకోవాలనేసి ఒక పక్క మేధావర్గం నుంచి వాదనలు వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న తూర్పుగోదావరి జిల్లా పేరును అది కొనసాగించాలని, ఆ ప్రాధాన్యత గల ఈ తూర్పుగోదావరి జిల్లానే కొనసాగించాలనేసి మరొక పక్క వాదనలు వినపడుతున్నాయి. మరొక పక్క రాజకీయ పార్టీల నుంచి కూడా ఇప్పుడు ఏదైతే పార్లమెంట్లుగా కొనసాగుతున్న ఈ అసెంబ్లీ స్థానాలను ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తే రేపు మరలా జరగబోయే పునర్విభజనలో పక్క జిల్లాలకు వెళ్ళే అవకాశం ఉందని, అప్పుడు మరలా ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఇటు తూర్పు అటు పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రజల మనోభావాలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలనే అంశం అయితే ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ కొత్త జిల్లాల అంశం అయితే సర్వత్రా చర్చనీయంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఈ కొత్త జిల్లాల పునర్విభజన అంశంలో స్థానికంగా ఉన్న ఆ ప్రాంతవాసుల మనోభావాలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలనేసి ప్రజల నుంచి కూడా డిమాండ్ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మొత్తంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అనేది ఏ విధంగా ముందుకెళ్తుందనే అంశం అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో విజయ్, సివిఆర్ న్యూస్, తూర్పుగోదావరి. పాలన